మేడ్ ఫర్ కిడ్స్ ఛానల్ దీని గురించి మేడ్ ఫర్ కిడ్స్ టాపిక్ గురించి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి సో ఇది కొంచెం ఎలాబొరేట్గా చెప్తాను అనమాట ఈ వీడియోలో అసలు కిడ్స్ కంటెంట్ ఏంటి అనేది ఇప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది వాళ్ళు స్ట్రిక్ట్గా తీసుకుంటున్న ఫీచర్ అనమాట ఇప్పుడు యూట్యూబ్లో ఎందుకంటే మేడ్ ఫర్ కిడ్స్ అని మనం కనుక పెట్టాలి అంటే ఆ పర్టికులర్ వీడియోకి ఆ వీడియోకి కిడ్స్ అనేవాళ్ళు మెయిన్ ఆడియన్స్ అవ్వాలన్నమాట ఏజ్తో సంబంధం లేదు యుఎస్ ప్రకారం అయితే కనుక థర్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళు ఏ ఐ మీన్ కిడ్స్ అన్నట్టు ట్రీట్ చేస్తారనమాట వాళ్ళు అది మనకి కంట్రీని బట్టి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఆ ఏజ్ నెంబర్ అనేది అంటే కిడ్స్గా చూసే ఏజ్ అనేది మనకి కంట్రీని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట సో మనం మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఎప్పుడు పెట్టాలంటే ఆ పర్టిక్యులర్ వీడియోకి కిడ్స్ ఆడియన్స్ అవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏబీసీడీలు అట్లా యానిమల్స్ నేమ్స్ ఇవన్నీ చెప్పడం ఇవన్నీ ఉంటాయి కదా సో అవి మెయిన్ ఆడియన్స్ ఎవరు కిడ్స్ సో వాటికి కంపల్సరీ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి పెట్టాలి అట్లాగే కిడ్స్ చేత కొన్ని స్కిట్స్ లాగా చేయించడం కానీ లేదంటే వంటలు ఇట్లాంటివి చేయించడం కానీ అలా వాళ్ళ చేత ఊరికే మాట్లాడించడం కానీ సో ఇట్లాంటి వీడియోస్ అన్నిటికీ కూడా కంపల్సరీ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి అంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఆ ఫిల్మ్లో ఆ పర్టికులర్ వీడియోలో కిడ్స్ ఉన్నారు అంటే గ్యారెంటీ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పే పెట్టాలి ఇప్పటివరకు వరకు అయితే అంత సీరియస్గా తీసుకోలేదు ఈ టాపిక్ గురించి యూట్యూబ్ కూడా బట్ ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట కంపల్సరీ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టాలి ఒకవేళ మీరు పెట్టిన పెట్టకపోయినా కూడా ఆ యూట్యూబ్ అల్గోరిథమ్స్ అనేవి కిడ్స్ కనుక ఉంటే ఆ వీడియోస్లో అది అది గ్యారంటీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుందండి డిటెక్ట్ చేసి మీరు కనుక చూసినట్లయితే కిడ్స్ కంటెంట్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి పెట్టినా కూడా అది కొంచెం సేపటికి కామెంట్స్ని ఆఫ్ చేసేస్తుంది మీరు ఇప్పటికే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఆ విషయం సో కామెంట్స్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి అనమాట సో మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఏ వీడియో పెట్టినా కూడా మనకి కామెంట్స్ డిజేబుల్ అయిపోతాయి ఇన్ కేస్ మీరు పెట్టకపోయినా కూడా మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి అదే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకి కామెంట్స్ అయితే డిజేబుల్ చేస్తుంది అనమాట కిడ్స్ కిడ్స్ ఛానల్స్కి కామెంట్స్ డిజేబుల్లోనే ఉంటాయి అది ఎనేబుల్ అది అది కొత్తగా వచ్చిన ఫీచర్ అనమాట కొత్తగా కాలండి ఒక వన్ ఇయర్ అయింది అది వచ్చి సో పిల్లలు కనిపిస్తూ ఉంటే గ్యారంటీ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పే పెట్టాలి ఆ వీడియోలో ఒకవేళ మీరు పెట్టకపోయినా అదే డిలీ డిలీట్ చేసే ఐ మీన్ డిజేబుల్ చేసేస్తుంది కామెంట్స్ని మేడ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఎప్పుడు పెట్టాలి అంటే ఆ కంటెంట్ కిడ్స్ కాదు వ్యూ చేసేది అన్నప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ ఉందనుకోండి కుకింగ్ పిల్లలు చూడరు కదా సో అది మనం నో ఇట్స్ నాట్ మట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి పెట్టుకోవచ్చు అలాగే ఇంకా మెచ్యూర్ కంటెంట్ ఇట్లాంటివే చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు కదా సో అలాంటివన్నీ కూడా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టుకోవచ్చు అనమాట పిల్లలు కనిపిస్తే పెట్టాలా మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కంపల్సరీ పెట్టాలండి మీరు పెట్టకపోయినా కూడా కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి అండ్ అలాగే అది కిడ్స్ కంటెంట్ కిందే తీసుకుంటుంది అది వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే మీరు ఫర్ సపోజ్ కిడ్స్ కంటెంట్ పెట్టి అది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి కనుక సెలెక్ట్ చేశారు అంటే అది స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారండి అంటే ఛానల్ కూడా డిజేబుల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఈ ఈ ఫీచర్ని అయితే మాత్రం యూట్యూబ్ చాలా సీరియస్గా అయితే తీసుకుంటుంది రేపు జనవరి నుంచి కూడా ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా అయితే ఉంటారనమాట సో మనం కంపల్సరీ కిడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టాలి వాళ్ళు ఆ వీడియోల అంటే ఇప్పుడు మనం ఆ వీడియోని ఎందుకు మనం ఎగ్జిబిట్ చేసుకోవాలనుకునేది ఎందుకంటే పిల్లల వీడియోస్ చేసి అంటే వేరే వాళ్ళు చూస్తారనే కదా కానీ ఆ వేరే వాళ్ళు అనేది పెద్దవాళ్ళకంటే పిల్లలే ఎక్కువగా చూస్తారు అంటే పిల్లల ఫోటో కనిపించంగానే మ్యాక్సిమం పిల్లలే కదా ఓపెన్ చేసేది సో అందుకే పిల్లలకు కనిపించే వీడియోస్ అంటే గ్యారంటీ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి పెట్టాలి అనేది రూల్ అనమాట సో ఈ టాపిక్ పైన అయితే మ్యాక్సిమం కవర్ చేశానండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఈ మేడ్ ఫర్ కిడ్స్ దానిపైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను రిప్లై అయితే ఇస్తాను